రెవెన్యూ సేవలు సులభతరం చేసేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లా రామీంపేట మండలం అక్కన్నపేటలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు తమ పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు తమ పొలాలకు సంబంధించిన వివాదాలను చాలా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చునని, రైతు బాధలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చునని, ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప వ్యక్తులని, రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ రైతులకు ఇదివరకే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతుల అభివృద్ధికి పాట పడుతున్నారని సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని మరోసారి నిరూపించుకోవడం జరిగిందన్నారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అంతేకాకుండా కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చి రైతులకు మేలు జరిగే విధంగా చేయటం చాలా అభినందనీయమని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కాలువ ద్వారా పంటలు పండించడం కోసం నీరు అందించడం, మిషన్ కాకతీయ, అదేవిధంగా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, నిరంతరం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి నియోజకవర్గ అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నటువంటి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టారు. దీనికి తర్వాత రైతులు వ్యక్తం చేయడం జరిగింది. అక్కనపేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో అక్కనపేట రైతులు అందరూ పాల్గొని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టము ప్రవేశపెట్టడం జరిగింది. రైతులు ఎన్నో ఏళ్ళ నుంచి వారు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకొని వాళ్ళ బాధ రైతు బాధను తెలుసుకొని కొత్త రెవెన్యూ చట్టాన్ని ఇవ్వడం జరిగింది. రైతు బాంధవునిగా రైతు యొక్క పక్షపాతిగా కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ గారి యొక్క మొన్న ప్రవేశపెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంలో మా అక్కనపేట గ్రామంలో మా తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేము ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ చట్టాన్ని మేమందరము స్వాగతిస్తూ వారి యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము.